ఈరోజు టాపిక్ ఏంటంటే రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.2 క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. చూడండి, గివెన్ దాట్ హెచ్సిఎఫ్ 3567 ఈక్వల్స్ టు 9, ఫైండ్ ఎల్సిఎం. సో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమని. సో ఫస్ట్ నెంబర్ ఏంటి? 306. సెకండ్ నెంబర్ ఏంటి మనకి? 657. ఫస్ట్ నెంబర్ 306 అండ్ సెకండ్ నెంబర్ 657. అండ్ హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చారు? 9 ఇచ్చారు. ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఫార్మ్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం సమ్స్ చేసినప్పుడు ఒక ఫార్ములా మనకి ఇచ్చారు. సో ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఎల్సిఎం ఏంటి మనకు తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 306 ఇంటూ 657. సో ఈ నెంబర్స్ మనం క్యాల్కులేషన్ చేస్తే ఈజీగా మనకి ఎల్సిఎం అనేది వస్తుంది. సో అప్పుడు ఎల్సిఎం ఈక్వల్స్ టు 306 ఇంటూ 657 బై 9 ఇటు మల్టిప్లై చేస్తుంది. సో రైట్ సైడ్ వెళ్ళేటప్పటికి ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది కానీ. సో 9 306లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 3 27, 9 4 36. సో ఎల్సిఎం ఏమవుతుంది? 34 × 657. మల్టిప్లై చేయండి, 657 × 34. సో 7 4 28, 2 5 4 20, 20 + 2 22, 2 ఉంది ఇంకా. సో 6 4 24 + 2 26. అండ్ 3 7 21, 5 3 15, 15 + 2 17, 3 6 18, 18 + 1 19. సో ఎడిషన్ చేయండి, 3 6 + 7 13, 3 2 1 2. ఆన్సర్ ఏమవుతుంది? 2 2 3 3 8. దిస్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఫిఫ్త్ క్వశ్చన్. చూడండి, చెక్ వెదర్ 6 to the power of n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు? చెక్ వెదర్ 6 to the power of n. సో 6 to the power of n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0. జస్ట్ 0తో ఎండ్ అయ్యే డిజిట్కి చూద్దాం. చూడండి, లెట్ అస్ టేక్ యాన్ ఎగ్జాంపుల్. టేక్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నంబర్స్ విచ్ ఎండ్స్ విత్ ద డిజిట్ 0. సో 0తో ఎండ్ అయ్యే డిజిట్ని ఎగ్జాంపుల్స్ చేసి చూద్దాం. సో 0తో ఎండ్ అయ్యే డిజిట్స్ ఏంటి మనకి? 10 20 100. సో ఈ విధంగా మనకి 0తో ఎండ్ అవుతాయి కదా. సో ఎల్సిఎం చేసి చూద్దాము. 10 2 5 10, 5 5 5. సో ఎల్సిఎం ఏంటి? 2 × 5. అండ్ అగైన్ 20తో చదవని. చూడండి, 2 10 2 5 రైట్, 2 × 2 × 5. అండ్ 100కి ఎల్సిఎం ఏంటి? 2 5 2 50 100, 2 25 50, 2 5 5 25. సో ఎల్సిఎం ఏంటి? 2 × 2 × 5 × 5. సో చూడండి, ఇక్కడ మనకి 2 × 5 2 × 5 2 × 5 అనేది కామన్గా వస్తుంది. సో అండ్ మనకి
6 రాలేదు. సో హియర్ ద హియర్ యూస్ హ్యాడ్స్ దట్ నంబర్స్ అండ్ విత్ 0 హ్యాస్ ఏమేమి ఉన్నాయి మనకి, 0 అండ్ అయ్యి నంబర్స్కి 2 ఇంకా 5. 2 అండ్ 5 మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉన్నాయన్నమాట. సో ఫ్యాక్టర్స్ అనేవి 0 అండ్ అయ్యే నంబర్స్కి ఏమొస్తుంది, 2 ఇంకా 5 వస్తుంది. సో 6 to the power of 1 అంటే ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి, 2 into 3. సో 2, 3 అనేవి ఫ్యాక్టర్స్గా వస్తాయి పవర్ ఆఫ్ ఎన్. సో 2, 3 అనేవి ఫ్యాక్టర్స్గా వస్తాయి కాబట్టి, సో ఫైనల్లీ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఆన్సర్ ఏంటి, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ద 6th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్సర్సైజ్ 1.2 ఇంట్రడక్షన్లో మీకు ఆల్రెడీ 1.1లో కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజీగా. సో ప్రైమ్ నెంబర్స్ కానీ వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. సో కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే, అ నెంబర్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 3 or more ఫ్యాక్టర్స్ ఇస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. సో 3 లేదా అంతకనే ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగిన, కారణాంకాలు కలిగిన నంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 చూడండి, 4కి ఫ్యాక్టర్స్ ఏంటి, 2 × 2 = 4, 2 × 2. సో 1 × 2 × 2, సో 3 నెంబర్స్ కాబట్టి, సో 4 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది, రైట్. అండ్ క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ పార్ట్ 7 × 11 × 13 + 13. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది ఇచ్చారు మనకి. సో ఇది అన్నిటి నుండి మనం 13 కామన్ తీస్తే 7 × 11 × 1 + 1, రైట్. ఇక్కడ మనకి 13 × 1 ఈ విధంగా మనం 13 × 1 = 13 కాబట్టి, సో ఇక్కడ ఏం లేనప్పుడు 1 అవుతుందన్నమాట. సో 13 కామన్ తీసినప్పుడు, సో నా ఫ్యాక్టర్స్ చూడండి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది దిస్ నంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. అండ్ ద సెకండ్ పార్ట్ చూడండి, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. సో యాజ్ యూజువల్ 5 కామన్ తీయండి. 5 కామన్ తీసినప్పుడు ఇంకా నెక్స్ట్ నెంబర్స్ ఏం మిగులుతాయి, 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1 మిగులుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో మోర్ ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్ బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ 2 or more ఫ్యాక్టర్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.